సినిమా ఇప్పుడే చూసాను మెంటో సినిమా చాలా బాగుంది ఒక మగవాళ్ళకి ఎలా ఎమోషనల్ కనెక్ట్ అవుతుందో దాని తగ్గట్టు తీశారు ఈ సినిమా మలాడి సింగిల్స్ కి అందరికి అంకితం అన్నమాట ఎక్కడ చూసినా సరే అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి ఓన్లీ లేడీస్ వరకే కౌంట్ చేస్తున్నారు అన్నమాట సో మగజాతి ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి ఈ సినిమాలో చూపించారు సో మెంటో అనేది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కరికి ఎమోషనల్ కనెక్ట్ అవుద్ది ప్రతి ఒక్కరు రావాలి సినిమా అయితే చాలా బాగుంది మంచి ఎంటర్టైన్మెంట్ దీని గురించి ఎంత చెప్పినా ఓకే స్క్రీన్ ప్లే బాగుంది డైరెక్షన్ బాగుంది ప్రొడ్యూసర్ మౌర్య గారు మీరు సూపర్ అండి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి సో ప్రతి ఒక్కరికి నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కరు రావాలి ఇటువంటి సినిమాను చూడాలి ఆదరించాలి ఆయన ఇప్పుడే చూశాను మెంటో సినిమా నిజంగా చాలా బాగుంది ఎందుకంటే ప్రెజెంట్ జరుగుతున్న బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే అమ్మాయిలను ఎలా ఇబ్బందులు పెడుతున్నారు అబ్బాయిలు అని చెప్తున్నారు కానీ అబ్బాయిలని ఎంత ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉన్నారంటే అమ్మాయిలు అది క్లియర్ గా చూపించాడు సినిమాలో నిజంగా చాలా చాలా బాగుంది ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అబ్బాయిలని అమ్మాయిలు ఏడిపిస్తూ చాలా లవ్ చేస్తూ మోసాలు చేస్తూ అబ్బాయిలు సూసైడ్లు చేసుకుంటూ ఎన్నో జరుగుతున్న ప్రాబ్లమ్స్ ని క్లియర్ కట్ గా చూపించాడు డైరెక్టర్ గారు ఇలాంటి సినిమాలు రావాలండి ఎందుకంటే ప్రెజెంట్ అమ్మాయిలు ప్రతి చిన్నగా ఏడ్చేస్తే చాలు అమ్మో నిజమే జరిగిందేమో నిజమైపోయిందని చెప్పేసి ఇలా చాలా జరుగుతున్నాయి దాన్ని నిజంగా చూపించాడు డైరెక్టర్ గారు కానీ ఫ్రెండ్స్ పరంగా కానీ కొంచెం మన వైఫ్ హర్షా సూసైడ్ చేసుకుని చనిపోతాడు ఈ విషయంలో నిజంగా ఏడిపించాడు భయ్య సెకండ్ హాఫ్ అయితే ఇంకా పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయింది ఇలాంటి చాలా రావాలని కోరుకుంటున్నాను అన్న మామూలుగా లేదు ఇచ్చి పడేసిన మామూలుగా లేదు అదిరిపోయింది సినిమా అంటే ఇలా ఉండాలి మొగజాతి ఆనిముత్యాలు అంటే ఏంటో చూపించారు ఏదేమైనా సినిమా బ్లాక్ బాస్టర్ ఇట్టో సూపర్ బంపర్ అన్నమాట చాలా బాగుంది డైరెక్షన్ కానీ అసలు ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అద్భుతం అని చెప్పుకోవచ్చు మరో లెవెల్ లెవెల్ అంటారు కదా మరో లెవెల్ అనుకోవచ్చు చాలా బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ కానీ మ్యూజిక్ కానీ ఫైట్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది కూల్గా ఒక పబ్బులో జరిగే సంఘటన బాయ్స్కి అందరికీ ప్రతి ఒక్కరికి పబ్బు అంటే ప్రతి ఒక్కరికి అమ్మాయి అబ్బాయి ఉంటారు కానీ ఈ పబ్బు మాత్రం ఓన్లీ మొగజాతి ఆనిముత్యానికి మాత్రమే అన్న పబ్బు చాలా బాగుంది నీట్ గా ఉంది సినిమా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు ఏదైనా మొగోళ్ళకి వచ్చిన కష్టాలు నిజంగా నాకు బాగా గుర్తు చేసింది అన్న అదొక్కటైతే నాకు చాలా కనెక్ట్ అయిపోయినా చాలా బాధపడ్డా నిజంగా మొగోళ్ళు నిజంగా మీరు మొగజాతి ఆనిముత్యాలయ్యా ఎన్ని కష్టాలున్నా పబ్బుల్లో లేకపోతే ఏదన్నా మనకు సంబంధించిన కాడికి పోయి మంచిగా ఆ ఎంటర్టైన్మెంట్ అనేది దొరకాలంటే మినిమం చెప్తున్నా మొగోళ్ళ కష్టాలు తెలవాలంటే రావాలి మెంటూ సినిమా మాత్రం అదిరిపోయింది మిస్ కాకుండా ప్రతి ఒక్కరు చూడండి ఎంజాయ్ చేస్తారు ఇక ఏముందన్నా ఏం చెప్పినా కూడా మనం ఎక్కడైనా కూడా పబ్బులలో రెస్టారెంట్లో బార్లలో తప్ప మనకు ప్రాబ్లమ్స్ అనేది ఎక్కడ సాల్వ్ అవుతున్నాయి చెప్పు అలాంటిది ఏదేమైనా ఆడవాళ్ళ టార్చర్ తట్టుకోవాలంటే మినిమం మన పబ్బులలో అయితేనే మనకు బెనిఫిట్ ఉంటుంది ఏది ఏంది ఏదైనా అమ్మాయిలను తట్టుకోవాలంటే మినిమం పబ్బులలోకి వెళ్తేనే మనకు మనశ్శాంతి ఉంటుంది ఆరోగ్యంగా ఉంటాం ఎనర్జీ అనేది ఉంటుంది అప్పుడప్పుడు వెళ్ళండి అయ్యా పబ్బులలోకి వెళ్ళండి పబ్బులలోకి వెళ్తేనే కదా మన మొగజాతి ఆణిముత్యాలు పరువు ప్రతిష్టత అదేంది అన్నీ ఉంటాయన్నమాట తప్పకుండా చూడండి మెంటూ సినిమా చాలా బాగుంది టూ కోసం వెయిటింగ్ బ్రదర్ హలో మెంటూ ఎలా ఉందండి చాలా బాగుంది మూవీ మొత్తం కామెడీ ఉంటుంది అనుకున్నా కాకపోతే లాస్ట్కి చాలా ఎమోషనల్ ఉందండి కంటెంట్ వచ్చేసి బాయ్స్కి సంబంధించింది బాయ్స్ అందరూ వచ్చి పక్కా ఈ మూవీ చూడాలి మొత్తం గాల్లో తేలిపోతారు అంతే కంటెంట్ చూసి చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడు చూడు అంటే నార్మల్గా అమ్మాయికి సపోర్ట్ చేయాలి అమ్మాయి అమ్మాయిలకి అన్నీ జరుగుతాయి బ్యాడ్ అని అంటారు కానీ అబ్బాయిలకి కూడా అమ్మాయిల వల్ల చాలా నష్టం జరుగుతుంది ఈ మూవీలో అది కళ్ళగట్టినట్టు చూపించారు సో చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఎంజాయ్ చేసిన మూవీని అండ్ ఎమోషనల్ కంటెంట్ కాబట్టి బాగుంది మంచి మనసు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి ఇక చెడ్డ మనసు ఉన్న వాళ్ళు అంటే ఖచ్చితంగా గొడవ పెట్టేసుకుంటారు చాలా బాగుంది మూవీ ఆల్రెడీ మాకు తెలుసు ఆలోచిస్తాం మగవాళ్ళ కష్టాలు కూడా ఆల్రెడీ బయట జరుగుతూనే ఉన్నాయి అమ్మాయిల వల్ల చాలామందికి అబ్బాయిలకి ఏం తప్పు చేయకపోయినా కూడా పోలీస్ కేసులు అని అవన్నీ ఇవన్నీ చెప్పేసి కేసులు పెడుతూ ఉంటారు సో అది కరెక్ట్ కాదండి అమ్మాయిలు మీకు అబ్బాయి వల్ల నష్టం జరిగినప్పుడే పోలీస్ కేసు అని పెట్టండి అనవసరంగా మా ఆడవాళ్ళకి ఉన్నాయి కదా రైట్స్ అని చెప్పేసి అబ్బాయిలని ఇది చేయొద్దు సో బాగుంది మూవీ మాకు అన్న అన్న మింటూ ఇటువంటి అమ్మాయిలకి చెప్తున్నాం ఏంటన్నా ఏడిపించడం ఏంటన్నా మమ్మల్ని అబ్బాయిలు అందరినీ ఎంతలా ఏడిపించిన సినిమా ఏదైనా ఉన్నదంటే మింటూ అన్న మామూలుగా లేదు అమ్మాయిలు ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి మెయిన్ అయితే అబ్బాయిలు మన కోసం సినిమా అయితే తీశారు ఫస్ట్ నుంచి కామెడీ రగ్గొట్టారు కానీ లాస్ట్ మాత్రం గుండెకి పిండేశారన్న డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ అండ్ అందరూ ఒక క్యారెక్టర్ కూడా చేశారు మెయిన్ క్యారెక్టర్ మామూలుగా లేరు అతని యాక్టింగ్ కానీ అతని డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ వాల్యూ అయితే వేరే లెవెల్ మెయిన్ అయితే దైవ హర్ష అన్న ఏమి చేశారన్న ఏం కామెడీ అన్న ఎవరికల్లా ఎరగొట్టారన్న ఫస్ట్ నుంచి చివరి వరకు హీరోయిన్ కానీ వాళ్ళ మధ్య వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ కానీ ఆ పబ్బులు ఉంటుంది ఆ డైలాగులు కానీ మామూలే లేదు ఎవరికాళ్ళు ఎరగొట్టి అవతల పడిసేయారు డైరెక్షన్ అయితే మామూలే లేదు ఇంకా ఒక ఒక డెడ్ లైన్ ఇంకా దానికి రికార్డులు ఏమీ లేవు ఇంకా పీక్స్ ఇంకా మనం ఎంత పెట్టినా సరే చూడాల్సిన సినిమా వింటూ అన్న ఒక అంత స్క్రీన్ ప్లే కానీ సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ ఏట్లుగా ఏ చూసుకున్నా సరే మంచి క్వాలిటీగానే అయితే ఉన్న చాలా బాగున్నది ఒక కామెడీ కానీ ఒకటే
ఫస్ట్ ఇదంతా మనకి కామెడీగా తీసుకెళ్లి లాస్ట్ మాత్రం ఏడిపించారు డైరెక్టర్ గారు. అయితే సినిమా అయితే చాలా బాగున్నది, సాంగ్స్ కానీ మెయిన్ సూపర్ 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 సినిమా. మెంటూ మెంటూ ఎలా ఉందన్న? రైట్, సినిమా గురించి చెప్పాలంటే మస్తు మస్తు సినిమాలు చాలా మంచి మంచి చాలా సినిమాలు చూశాను. కానీ సినిమాలో కావాల్సింది ఏంటంటే ఓ 2 గంటలు చెప్పి కూర్చోబెట్టడం అనమాట. ఈ సినిమాలో 2 గంటలు కాదు 20 గంటలు అయినా కూర్చోవచ్చు, ఓన్లీ మెన్స్. అందుకే మెయింటైన్ సినిమా పేరు పెట్టారనమాట. నాకైతే ఐ లవ్డ్ ఇట్ అనమాట, చాలా నచ్చింది. నాకు బాగా నచ్చింది ఏంటంటే నాకు పెళ్ళయింది కదా, నాకు బాగా కనెక్ట్ అయింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే మగవాడి జీవితం నిజంగా నిజం చెప్పారనమాట దీంట్లోనూ. అరే ఏముందో గొప్పగా దీంట్లో ఇంత సినిమా తీసారా అనుకున్నాను ఫస్ట్ ఆఫ్లో 10 నిమిషాలు. దాని తర్వాత అర్థమైంది కొంచెం ఒక రీజనబుల్ స్టోరీ, సైలెంట్గా వెళ్ళినా కానీ సైలెంట్ కిల్లర్ అనమాట. ఎండ్ ఆఫ్ ద డే ఒకటే అనిపించింది నాకు, ఐ లవ్డ్ ఇట్ మింటూ మెన్స్ ఓన్లీ. సినిమా పెళ్ళైన వాళ్ళకి, పెళ్ళి అవుతున్న వాళ్ళకి బాగా చూడండి, లవ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యింది. అటు ఇటు చేసి అమ్మాయిదే కరెక్ట్ అంటారో, అలా అనాల్సిన జీవితం అయిపోయింది మంది అనమాట లత్కోరు జీవితం. అట్లాంటి జీవితాలు అందరికీ కొంచెం మంచి ముచ్చట్లు చెప్పనీకే ఈ సినిమా తీసింది అనమాట. ఈ సినిమాలో గొప్పగా ఉందని మాత్రం చెప్పను, కానీ గొప్పగా అనుభూతి రావాలి అని కోరుకుంటారు అని చెప్తున్నాను అనమాట. అంతే, పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కడికి అదే వన్ వర్డ్ టాక్ ఐ మీన్ అబౌట్లీ ఈజ్ బికాస్ నాట్ అండర్స్టాండబుల్. ఈ సినిమాకు 2 బెండకాయలు ఇస్తాను. ఓకే బ్రో, ఇప్పుడే మెంటో మూవీ చూసి వచ్చినామా? ఎప్పుడు చూసినా ఈ సమాజంలో మగవాళ్ళ గుర్తింపు లేదంటాం కానీ అంతే లేదన్నాడు ఏమో, అదే ఉండదు. ఎంత ఏడ చూసినా అన్ని కష్టాలు మనకి ఈ మూవీలో కూడా. ఇక్కడ పోయినా గర్ల్స్కి ఇంపార్టెంట్, ఈ మూవీలో మంచి అబ్బాయిలకు ఇంపార్టెన్స్ ఇచ్చిన మూవీ ఇది. మంచి ఫీల్ గుడ్ మూవీ, అంత డైరెక్షన్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి చాలా మంచి ఉంది. పబ్బు సీన్స్ ఉంటుంది, మంచి కామెడీ, మంచి ఫీల్ గుడ్ మూవీ అనమాట. ఒక అన్ఎక్స్పెక్టెడ్గా కలిసిన ఫ్రెండ్కి ఏదైనా ఇన్సిడెంట్ అయితే ఎంత ఫీల్ ఉంటుందో దీంట్లో ఫీల్, అంత మంచి అనిపిస్తుంది ఫీలింగ్. మంచి ఎమోషన్ వైభవ హర్ష క్యారెక్టర్ వల్ల ఇంకా ఎమోషన్ అనిపించింది అనమాట. మూవీ మాత్రం ఒక హైలైట్ ఉంది. యూత్కి కావాల్సిన మూవీస్ ఇవే, మంచి మూవీ భయ. యూత్కి ప్రతి ఒక్క యూత్ చూడాల్సిన మూవీ. అందరు థియేటర్లో వచ్చి మంచి ఫీల్ గుడ్ మూవీ, అందరు దయచేసి చూడండి. మెంటు మూవీ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. ఫస్ట్ చూసినప్పుడు నేను కామెడీ మూవీ మంచి ఎంటర్టైన్ ఫీల్ అవ్వచ్చు అనుకున్నాను, కానీ నాట్ ఓన్లీ కామెడీ అండి, చాలా మంచి కంటెంట్ ఉంది. చాలా ఎమోషనల్గా అనిపించింది రాహుల్ క్యారెక్టర్ చనిపోవడం అంటే. అనిపించింది అరే మాకున్న రైట్స్ వల్ల అమ్మాయిల డామినేషన్ ఇంతగా ఉందా అని నాకే అనిపించింది. అసలు ప్రొడక్షన్ మౌర్య గారు అయితే నేను నార్మల్ ప్రొడక్షన్ అనే కాదు, యాక్టింగ్ కూడా అంత బాగా చేశారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది మూవీ, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. డెఫినెట్ కూడా మీరు కూడా రండి, వాచ్ చేయండి, ఎంటర్టైన్ ఫీల్ అవ్వండి. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అండ్ ప్రొడ్యూసర్ అయితే మాత్రం నిజంగా చాలా అదృష్టవంతులండి. ఆయన ఈ సినిమాకి మంచి కట్స్ ఉన్నాయి నిజంగా చేసినందుకు. సినిమాలో ఒక సబ్జెక్టు అంటే ఇంటర్వెల్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి. క్లైమాక్స్ అయితే లేపిందండి సినిమా, చూసిన ప్రతి ఒక్కరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. సినిమా చూసినప్పుడు ఆ స్క్రీన్ ప్లే చూసినప్పుడు ఎంత క్వాలిటీ ఉందో ప్రతి ఫ్రేము కూడా చాలా క్వాలిటీగా ఉందండి. సినిమాకి ఏంట్రా దీనికి ఏంటి ప్లస్ ఏంట్రా అంటే తెలుసుగా బీజిఎం అండి, నెంబర్ 1 బీజిఎం అసలు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాలో. ఒక లేడీస్ని అంటే మనం ఏదన్నా హెల్ప్ కోసం అడిగితే ఏంటి అనేదే సినిమా కథగా తీసుకున్నారు. లేడీస్ అయితే మాత్రం చూడాలని కంపల్సరీగా చూడాలి ఈ సినిమా, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మనకి ఏంటి హ్యాష్ట్యాగ్ మెంటూ సినిమా ఏంటి టైటిల్ అనుకున్నాం, కానీ మంచి డిఫరెంట్, మంచి చాలా డిఫరెంట్గా ఉంటుంది. లేడీస్ అయితే మాత్రం చాలాసార్లు లేడీస్కే పై చేయ ఉంది, కానీ ఈ సినిమాతో ఒక్కసారి చూస్తే లేడీస్ కొంచెం హట్ అవుతారు. ఎందుకు అంటే ప్రతి సినిమా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టోరీ అన్నమాట. బాగా ఎంజాయ్ చేసేది ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ అండి, అసలు ఎంత చక్కగా ఉందండి. ప్రొడ్యూసర్ గారు ప్రతి సీను ప్రతి సీను ఏ లొకేషన్ అంటే ఎక్కడ కాశ్మీర్ వెళ్ళాలా లేకపోతే ఇంకో చోటకి వెళ్ళాలి కదా, సీన్ డిమాండ్ చేస్తే ఎంతవరకు అన్నా తీసుకెళ్ళింది ప్రొడ్యూసర్ గారు. ఆయన నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. అలాగే క్యారెక్టర్స్, కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయండి, మన అనంతపురం స్లాంగ్ ఒక క్యారెక్టర్ వస్తుంది కామెడీ అనమాట, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ క్యారెక్టర్ అయితే మాత్రం మంచి కామెడీ అనమాట. అలాగే సెంటిమెంట్ సీన్స్ కూడా ఉన్నాయి. ఏంటి ఈ సినిమాలో ఏంటి ఏంటి గొప్పతనం అని అంటే మాత్రం నేను ఒకటే చెప్తున్నాను, డైరెక్షన్ అండి, ది బెస్ట్ డైరెక్షన్ అనమాట. అసలు మీరు ఒక్కసారి థియేటర్కి వచ్చి చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పార్ట్ 2 కూడా ఉంది, ఇంకా చూసుకోండి తర్వాత బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఎలా ఉంది మెంటూ? బ్రో ఇప్పుడే చూశాను మెంటూ సినిమా, అయితే చాలా చాలా బాగుంది. కామెడీతో కూడిన ఎమోషనల్ సినిమా అనమాట. సో లేడీస్ అందరూ చూడాల్సిన సినిమా అనమాట. సో ఇప్పుడు దాకా లేడీసే ప్రాబ్లమ్స్లో పడతారు మెన్స్ వల్ల అని ఉంటుంది, కానీ ఈ సినిమా మొత్తం మెన్స్ ఒక కపుల్స్ ఒక ఆడవాళ్ళతో పడే ప్రాబ్లమ్స్ అనేది చక్కగా చూపించారు, చాలా చాలా బాగుంది.
మెయిన్గా చెప్పాలంటే డైరెక్షన్ కానీ ముగ్గురు క్యారెక్టర్లు ఉంటాయి, మున్నా సంజు ఆదిత్య బాగా చేశారు, చాలా బాగా చేశారు. యాక్టింగ్ కానీ చాలా చాలా బాగుందన్న, విజువల్స్ పరంగా సో ప్రొడ్యూసర్ అయితే చాలా బాగా ఎక్కడ ఖర్చుకి వెనకాడకుండా తీశారు. విజువల్స్ చాలా చాలా లొకేషన్ చాలా తిరిగారు. మౌర్య గారు మంచి సినిమా తీసుకొచ్చారు, చాలా బెస్ట్ సినిమా ఇది, అందరు చూడాల్సిన సినిమా. అయితే డైరెక్షన్ పరంగా శ్రీకాంత్ గారు చాలా చాలా బాగా హ్యాండిల్ చేశారు. సో ఆడవాళ్ళు అట్టైనా కానీ ఈ సినిమా వచ్చి చూడండి, మగవాళ్ళ ఆనిమిత్యం లాంటి సినిమా అనమాట, మగజాతికి ఆనిమిత్యం లాంటి సినిమా మెంటు. సో అందరు మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా వచ్చి చూడాలి. చాలా చాలా బాగుంది మ్యూజిక్ కానీ, వైవార్ష ఎమోషనల్ క్యారెక్టర్ చేశాడు, చాలా చాలా బాగుంది. ఇంటర్వెల్ అయితే గూస్ బంప్స్ అన్న, ఇంటర్వెల్ వచ్చినప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత ట్విస్ట్ ఉంటుంది. చాలా చాలా మంచి సినిమా, మగజాతి ఆనిమిత్యం లాంటి సినిమా. సో ప్రొడ్యూసర్ గారికి డబ్బులే డబ్బులు, మౌర్య గారు, శ్రీకాంత్ గారు డైరెక్షను, హీరోయిన్స్ మంచి సీన్స్ ఉన్నాయి, ఎమోషన్ సీన్స్, నవ్వుకునే సీన్స్ చాలా చాలా బాగుంది. ఈ వారం అయితే ఇదే సినిమా, పార్ట్ టూ కూడా ఉంది, చాలా వెయిట్ చేస్తున్నానన్న. చాలా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగుంది, చాలా బాగుంది. యా భయ్యా చాలా బాగుంది. ఏంటంటే మన యూత్కి మామూలుగా మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాయ్స్కి కనెక్ట్ అయ్యే మూవీ భయ్యా, మూవీ నిజంగా చెప్తున్నా. ఇది ఎంత ఎంత రియాలిటీగా ఉందంటే ఒక ఎమోషన్ అనేది చాలా బాగుంది భయ్య. డైరెక్షన్ వాల్యూస్ చాలా బాగుంది, అండ్ మన ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మౌర్య సార్ వేరే లెవెల్, చాలా మంచి క్వాలిటీతో చాలా బాగా చేశారు సార్. మీ అమ్మ అసలు మన అమ్మాయిలకు అమ్మాయిలకి మనం ఎంతమంది ఇబ్బందులు పడ్డాం అనేది ఇందులో బాగా చూపించారు భయ్య. సో అమ్మాయిలు మనకి ఎంత ఇబ్బంది పడతారు, భార్యలు అయితే ఎన్ని కష్టాలు ఉంటుంది, అన్ని మాకి వేరే లెవెల్లో చేసారు భయ్య. సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే డిఫరెంట్ స్టోరీ గూజ్ బంప్స్, కొన్ని సీన్లు అయితే చాలా అదేదో అక్కడ మౌంటైన్కి తీసుకుపోతే గూజ్ బంప్స్ ఫీలింగ్ వచ్చింది. ఎమోషన్స్ అయితే వేరే లెవెల్, ఎమోషన్స్కి అయితే ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుంది భయ్య. ఇంటర్వెల్లో వైవ ఆర్చ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. సినిమా మాత్రం మన బాయ్స్ ఎస్పెషల్లీ బాయ్స్కి మెన్ టు మన బాయ్స్ కోసమే తీశారు సినిమా, చాలా బాగుంది భయ్య, నాకైతే బాగా నచ్చింది.